హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వెజిటేబుల్స్ ఏమీ అవమా అండి చాలా చాలా బాగుంటుంది ఇలా చేయండి ముందుగా నేను ఇక్కడ కొద్దిగా నెయ్యి అండ్ ఆయిల్ కలిపి తీసుకున్నానండి అలాగే ఆయిల్ వేడయ్యాక శనగపప్పు అలాగే పప్పు దినుసులు ఆవాలు పోపు దినుసులు అన్నీ వేసేసుకున్న తర్వాత పల్లీలు వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఇలా ఆనియన్స్ వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత మనము దీంట్లోకి పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలండి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి దీంట్లో పుదీనా ఆకుల్ని ఫ్రెష్గా తీసుకున్న పుదీనా ఆకుల్ని వేసుకోండి అలాగే కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు తీసి ఫ్రై చేసిన తర్వాత మనము ఏ వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ సన్నగా తరిగి వేసుకోండి ఇవి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ క్యాప్సికమ్ క్యారెట్ వేసానండి ఫస్ట్ దా దాని తర్వాత ఒక చిన్న టమాటోని రెడ్గా ఉన్న టమాటోని తీసుకోండి టేస్ట్ బాగుంటుంది వేసి కొద్దిగా సాల్ట్ వేసి కలిపి ఒకసారి ఈ వెజిటేబుల్స్ మగ్గే వరకు మనము ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని కూరగాయలన్నీ ఇలా మగ్గి ఉంటాయండి ఫైవ్ మినిట్స్ తర్వాత దాంట్లోకి నేను తీసుకున్న ఒక కప్పు సగం సేమ్యాకి రెండు కప్పుల చిన్న సగం వాటర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ కరెక్ట్గా సరిపోయాయండి అంటే మీరు ఒక్క కప్పుకి ఒక్క కప్పు ముప్పావు వాటర్ తీసుకోండి సేమియా అనేది చాలా చాలా పొడి పొడిగా వస్తుంది ఇలా మనము వాటర్ వేసిన తర్వాత వాటర్ అనేవి చాలా మరగాలండి మరిగిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసి మనము రోస్ట్ చేసుకున్న సేమ్యాన్ని దీంట్లోకి యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలిపి వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే మన ఎంతో టేస్టీ సేమియా రెడీ అయిపోయిందండి ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి అయినా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి